స్వరూపి అయిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఏలాగూ భయము నుండి విడుదల పొందగలము. దీని ధ్యానార్థమై మనము ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబర్నిగా నుండిని గనుక భయపడి దాగుకొంటినెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఒకడు పాపక్షమాపణ పొందని ఎడల అతనిలో ఏదైనా ఒప్పుగోలు చేయని పాపమున్న ఎడల అప్పుడు అతని హృదయములో భయముండును. ఆదాము దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు అతడు భయపడి ఉన్నాడు. నీ యొక్క జీవితములో ఒప్పుగోలు చేయని పాపము ఉన్నంత వరకును భయము నిన్ను వెంటాడుచూనే ఉండును. భయము పలు విధములుగా బయల్పడవచ్చును. అయితే ఏదో అపవిత్రమైన కార్యము నీ హృదయమును ఇరుకులో పెట్టుటయే వాటన్నిటికీ కారణము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము ఆదాము మరియు అవ్వ యొక్క దినచర్యను గమనించినట్లయితే యెహోవా ప్రతి చల్లని పూటను ఆదామును అవ్వను కలిసి వారితో కొంత సమయం గడిపేవాడని మనము 3వ అధ్యాయము 8వ వచనము ద్వారా అర్థము చేసుకొనగలము. అయితే అప్పుడును వారు దిగంబరులుగానే ఉండిరి. మరి తండ్రి అయిన యెహోవాను ప్రతి దినము కలువుటకు ఎంతో సంతోషించిన ఆదాము అవ్వలు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినిన తరువాత ఎందుకు వారి కన్నులు తెరవబడి దిగంబరులమని తెలుసుకొని దేవుని స్వరమును విని భయపడి దాగుకొనెను? కన్నులు తెరవబడుట ద్వారా ఎందుకు ఈ విధముగా జరిగెను? ఈ విషయములకై మనము లేఖనములను పరిశీలించినచో వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములు తినెను వారిలో ఉన్న ఆత్మీయ కన్నులు మూయబడి శరీరానుసారమైన నేత్రముల ద్వారా చూడటం మొదలైనది. అంత మాత్రమే కాక సర్పముతో మాటలాడక మునుపు వారు పసిబిడ్డల వలె నిర్మలమైన మనసు గలవారై ఉండినందున తమ తండ్రి అయిన యెహోవా దయచేసిన మహిమా వస్త్రములు వారికుండెను. కాబట్టి తాము దిగంబరులమనేటి తలంపులు వారికి ఏనాడునూ కలుగలేదు. ఎప్పుడైతే అవ్వా ఆదాములు ఆత్మీయ కన్నులు మూయబడి మహిమా వస్త్రములు కోల్పోయిరో మరుక్షణమే వారు దేవుని యొక్క స్వరమును విని భయపడి దాగుకొనిరి. ప్రియమైన వారలారా, మనము కూడా దేవునితో సహవాసము ఎప్పుడైతే మరిచెదమో లేదా వదిలిపెట్టెదమో ఆ క్షణములోనే మనకు లోకముతోనూ లోక జనులతోనూ ఏదో కలిసి చేయబోతూ జ్ఞానముతో కన్నులు తెరవబడిన ఆదాము అవ్వల వలె తలంచినప్పటికీ అది మన ఆత్మీయ దిగంబరత్వమునకు దారి తీయును అని గుర్తుంచుకొనవలెను. ఈ లోకములో అతి గొప్ప పాపము ఏమిటో తెలియనా? మనము యోహాను రాసిన 1వ అధ్యాయము 4వ వచనమును గమనించినట్లయితే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చదువుచున్నాము. ఆదాము అవ్వలు చేసినది అదియే. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క మహిమను కోల్పోయెను. రెండవదిగా మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనమును గమనించినట్లయితే, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే అని చదువుచున్నాము. అదే ప్రధానమైన ఆజ్ఞ అయి ఉన్నది. కావున మన దేవుని పూర్ణ హృదయముతో ప్రేమింపకుండుటయే మిక్కిలి గొప్ప పాపము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించుటయే మానవ సమస్యలన్నిటికీ పరిష్కారము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము యోహాను రాసిన 1వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనమును గమనించినట్లయితే, ప్రేమలో భయముండదు, అంతేకాక పరిపూర్ణ ప్రేమ భయము వెళ్లగొట్టును అని చదువుచున్నాము. అటువంటి నిష్కపటమైన ప్రేమను మన యేసు మాత్రమే ఇవ్వగలరు. మనము అదే విధముగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనమును మనము గమనించినట్లయితే, అందుకాయన మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీ
నీతో చెప్పుచున్నానని వారితో అనును అని చదువుచున్నాము. అనగా మనము దేవుని ప్రేమతో నింపబడిన వారమై దీన స్థితిలో ఉన్నవారిని ఆదుకొనిన ఎడల అది ఆ ప్రభువునకు చేసినట్లే అగును. మరియు దాని యొక్క ప్రతిఫలము మనకు తప్పక దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు దేవుడు నియమించిన ఆజ్ఞలను గైకొనక నీవు పాపము చేసియున్నావా, లేదా దేవుడిని లేక ఇతరులను ప్రేమించలేక దేవుని యొక్క ప్రేమను కనుపరచలేక పాపము చేయుచున్నావా? ఇవియే కాక ఈ లోకానుసారమైన ఆశలలో పడిపోయి నీ యొక్క ఆత్మీయ కనులు పోగొట్టుకొని మహిమా వస్త్రములు కోల్పోయి పాపము చేసి నిన్ను ఆదరించేవారు లేరని ఒకవేళ కన్నీరు విడిచుచున్నావా? నీ పాపములతోనే యేసు యొద్దకు వెళ్ళుము. కల్వారి ప్రేమ నీ పాపములన్నిటినీ క్షమించి నీ కొరకు తలుపులన్నిటినీ తెరుచును. నీ సమస్య ఏదైనా కానిము, ఆ కల్వారి ప్రేమ భయములన్నిటినీ జయించును. కల్వారిలో యేసు మరణ భయమును నిరర్థకము చేసి జీవమును తెచ్చెను అని మనము జ్ఞాపకముంచుకొనవలెను. అంత మాత్రమే కాక ప్రేమాస్వరూపుడైన ఆ యేసయ్య నిన్ను జగదుత్పత్తికి ముందే ప్రేమించిననియు ఆ ప్రేమలో నిన్ను పరిశుద్ధమైన నిర్దోషిగా మార్చి ఆయన ప్రేమ ముఖ దర్శనము చేయుటకు తగిన వాంఛ ఆ ప్రభువే దయచేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన యొక్క కృపతో విడువక దయచూపు. నన్ను బల
బలపరచితివి ప్రేమ స్వరూపుడైన నాయేసయ్యా ప్రేమ స్వరూపుడైన నాయేసయ్యా ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే ప్రేమలు పరిశుద్ధమై నిర్దోషిన మారుచుని ప్రేమముఖ దర్శనం చేయితే వాంచా ప్రేమలు పరిశుద్ధమై నిర్దోషిన మారుచుని ప్రేమముఖ దర్శనం చేయితే వాంచా ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి ఆశ్చర్య ప్రేమతో మాట్లాడితివి ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి ఆశ్చర్య ప్రేమతో మాట్లాడితివి ఆదరించిరి నన్ను శ్రమలయందు అద్భుత నిరీక్షణ కలిగించితిరి ఆదరించిరి నన్ను శ్రమలయందు ప్రేమస్వరూపుడైన నాయేసయ్యా ప్రేమస్వరూపుడైన నాయేసయ్యా ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే ప్రేమించిరి నన్ను జగదుత్పత్తి ముందే ప్రేమలు పరిశుద్ధమై నిర్దోషిన మారుచుని ప్రేమముఖ దర్శనం చేయితే వాంచా ప్రేమలు పరిశుద్ధమై నిర్దోషిన మారుచుని ప్రేమముఖ దర్శనం చేయితే వాంచా ప్రేమ ముఖ